ప్రభుత్వం దేశానికి సంబంధించి ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే పార్లమెంట్ సమా సభ్యులందరినీ పిలిచి మళ్ళీ సమావేశం ఏర్పాటు చేయడం చాలా కష్టం అందుకని ఏం చేస్తారంటే పార్లమెంటు సమావేశంలో లేని కాలంలో రాష్ట్రపతి ఒక ఆజ్ఞ ఇచ్చేస్తాడు దాన్నే మనం ఆర్డినెన్స్ అంటాం ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ ప్రకారం ఆర్డినెన్స్ అంటాం ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ ప్రకారం రాష్ట్రపతికి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఉంది అని చెప్తున్నాం ఈ ఆర్డినెన్సు ఒక పార్లమెంటు చట్టంతో సమానమైనటువంటి అధికారాన్ని కలిగి ఉంటుందండి అంటే పార్లమెంట్ చట్టానికి ఎంత విలువ ఉంటుందో ఆర్డినెన్స్ కూడా అంత విలువ ఉంటుంది అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకొక రకమైన అనుమానం రావడానికి అవకాశం ఉంది ఏమని అంటే మరి ఆర్డినెన్స్ ఇష్యూ చేయడం అంటే రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తున్నాడు అంటే ప్రధానమంత్రి మంత్రిమండలి సూచన మేరకు రాష్ట్రపతి ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేశాడంటే ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ ఆమోదం లేకుండా ఆర్డినెన్స్ ఇష్యూ అయింది కదా అలాంటప్పుడు మరి అది ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రపతి ఏకపక్ష నిర్ణయంగానో లేదా ప్రధానమంత్రి మంత్రిమండలి ఏకపక్ష నిర్ణయంగానో మారుతోంది కదా అని అభ్యర్థులు అనుకోవచ్చు ఈ ఆర్డినెన్స్ ఒకసారి ఇష్యూ చేస్తే అది జీవితకాలం అంతా కొనసాగదు ఆర్డినెన్స్ కాలపరిమితి ఎంత అంటే ఆరు నెలలు మాత్రమే ఆరు నెలలు మాత్రమే అని ఎందుకు పెట్టారు అంటే పార్లమెంటు సంవత్సరంలో కనీసం రెండుసార్లు సమావేశం కావాలి అనే ఆర్టికల్ ఎయిటీ ఫైవ్లో ఉంది రెండుసార్లు సమావేశం కావాలని మాత్రమే కాకుండా పార్లమెంటు రెండు సమావేశాల మధ్యకాలం ఆరు నెలలకు మించకూడదన్న విషయం కూడా ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి ఒకసారి ఆర్డినెన్స్ ఎప్పుడు ఇష్యూ చేసినా సరే మళ్ళీ ఆరు నెలల్లోపు పార్లమెంటు ఖచ్చితంగా సమావేశం అవుతుంది కాబట్టి అలా పార్లమెంటు సమావేశం జరగగానే రాష్ట్రపతి జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ని తీసుకెళ్ళి పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి అప్పుడు పార్లమెంటు ఉభయ సభల్లో లోక్సభ రాజ్యసభ రెండు ఆమోదించి రాష్ట్రపతి కూడా ఆమోదిస్తే ఆర్డినెన్స్ కంటిన్యూ అవుతుంది అనుకోవాలి లేదంటే ఆర్డినెన్స్ అక్కడితో నిలిపి నిలిచిపోతుంది అంటే ఆర్డినెన్స్ అనేది పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు రాష్ట్రపతి జారీ చేసే ఆజ్ఞ కానీ ఇది ఒక పూర్తిగా పూర్తి స్థాయిలో ఒక చట్టానికి ప్రత్యామ్నాయం కాదని గమనించారు ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నాడు అంటే ఆర్డినెన్స్ కాలపరిమితి ఎంత అంటాడు ఆర్డినెన్స్ గరి ఆర్డినెన్స్ కాలపరిమితి ఎంత అంటే ఆరు అని చెప్పాలి ఆన్సర్లో ఒక్కోసారి ఆర్డినెన్స్ గరిష్ట కాలపరిమితి ఎంత అంటాడు ఆర్డినెన్స్ గరిష్ట కాలపరిమితి ఎంత అంటే సెవెన్ అండ్ హాఫ్ మంత్స్ ఏడున్నర నెలని ఇస్తాడు ఆప్షన్లో ఒక్కోసారి ఆరు నెలల ఆరు అని కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకు ఇట్లా ఆరు నెలలకు ఏడున్నర నెలలకు తేడా ఏంటి అంటే పార్లమెంటు సమావేశం అయింది ఆరు నెలలకే సమావేశం అయింది అనుకుందాం అంటే ఈరోజు పార్లమెంట్ సమావేశాలు అనుకుందాం రాజ్యాంగం ప్రకారం ఈరోజు ముగిసిన తర్వాత మళ్ళీ ఆరు నెలల వరకు సమావేశం కాకపోయినప్పటికీ ఆరు నెలల తర్వాత పార్లమెంట్ సమావేశం అయింది అనుకున్న పార్లమెంట్ సమావేశం ప్రారంభమైన రోజే ఈ ఆర్డినెన్స్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టి చర్చించి ఆమోదించాల్సిన అవసరం లేదు ఎందుకంటే అంతకన్నా ముఖ్యమైన విషయాలు కూడా ఏమైనా ఉండి ఉండొచ్చు అలాంటప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ వరకు టైం ఉంటుందండి అంటే ఒక వన్ అండ్ హాఫ్ మంత్ లోపు రాష్ట్రపతి జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ను వాళ్ళు ఎప్పుడైనా ఆమోదించవచ్చు ఆ వన్ అండ్ హాఫ్ మంత్ లేదా ఆరు వారాల వరకు కూడా ఆర్డినెన్స్ను పట్టించుకోలేదు అంటే అర్థం ఏంటంటే అది ఇంకా అమల్లోకి రాదని అర్థం కాబట్టి గుర్తించాల్సింది ఏంటంటే అభ్యర్థులు ఆర్డినెన్స్ కాలపరిమితి అంటే ఆరు నెలలని ఆర్డినెన్స్ గరిష్ట కాలపరిమితి అంటే ఆరు నెలల ఆరు వారాలు లేదా ఏడున్నర నెలని గమనించాలి ఇది ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ ప్రకారం రాష్ట్రపతి ఆర్డినెన్సులు జారీ చేసే అధికారాన్ని కలిగి ఉంటాడని చెప్తున్న విషయం ఇవన్నీ శాసన నిర్మాణ అధికారాల్లో భాగమేనండి ఈ శాసన నిర్మాణ అధికారంలో భాగంగానే రాష్ట్రపతి ఇంకా కొన్ని అధికారాలను కలిగి ఉంటాడు వాటినే మనం విటో అధికారాలు అంటాం విటో అధికారాలు అంటే ఏంటంటే ఏదైనా ఒక బిల్లు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఆమోదిస్తేనే ఆ బిల్లు చట్టం అవుతుందండి సో అంటే ఇక్కడ పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన బిల్లు రాష్ట్రపతి ఆమోదంతోనే చట్టం అవుతుంది అంటే ఒక బిల్లును ఆమోదించడం కూడా రాష్ట్రపతికి ఉన్నటువంటి శాసన నిర్మాణాధికారమే అవుతుంది ఈ రాష్ట్రపతి విటో అధికారాలు అనేది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అంశం దీన్ని ఒకసారి మనం కూలంక్షంగా పరిశీలిద్దాం విటో అధికారాలు అంటే ఏంటి విటో అనే పదానికి లాటిన్ భాషలో టు రిజెక్ట్ అనే అర్థం అండి విటో అంటే ఏదైనా ఒక విషయాన్ని తిరస్కరించడం అనే అర్థం అంటే రాష్ట్రపతికి ఒక బిల్లు విషయంలో ఎలాంటి అధికారాలు ఉంటాయో మనం పరిశీలిద్దాం ఏదైనా ఒక బిల్లును లోక్సభ ఆమోదించి రాజ్యసభ కూడా ఆమోదించిన తర్వాత రాష్ట్రపతికి గనుక ఆ బిల్లు వస్తే రాష్ట్రపతి కూడా ఆ బిల్లు ఆమోదిస్తే ఏమవుతుంది అంటే ఆ బిల్లు చట్టం అవుతుంది చట్టం చట్టం అవడం అంటే ఇది అమల్లోకి వస్తుంది ఇక మెల్లగా తర్వాత కాలంలో మరి ఒక బిల్లును లోక్సభ ఆమోదించి రాష్ట్రపతి కూడా ఆమోదిస్తే బిల్లు చట్టం అవుతుంది అనుకున్నాం ఈ బిల్లు విషయంలో రాష్ట్రపతికి ఎలాంటి అధికారాలు ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎక్స్ అనే బిల్లును లోక్సభ ఆమోదించింది రాజ్యసభ కూడా ఆమోదించింది లోక్సభ రాజ్యసభ రెండు ఆమోదించిన బిల్లును రాష్ట్రపతికి పంపినప్పుడు రాష్ట్రపతి ఆ బిల్లును తిరస్కరించవచ్చా అంటే తిరస్కరించవచ్చు నిర్ద్వందంగా తిరస్కరించవచ్చు అండి చాలా పుస్తకాల్లో క్లారిటీ ఉండదు కానీ ఇక్కడ గమనించాల్సింది ఏమంటే ఒక బిల్లును లోక్సభ రాజ్యసభ రెండూ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతికి ఆ బిల్లు వస్తే రాష్ట్రపతి ఆ బిల్లును నేను ఆమోదించను అని రైట్గా రిజెక్ట్ చేయొచ్చు అలా తిరస్కరిస్తే దాన్ని ఏమంటారంటే నిరపేక్ష విటో అంటారు నిరపేక్ష విటో నిరపేక్ష విటోని అబ్జల్యూట్ విటో అంటారు అబ్జల్యూట్ విటో అన్న నిరపేక్ష విటో అన్న ఒకటే అంటే రాష్ట్రపతి ఆ బిల్లును నేను ఆమోదించని చెప్పి తిరస్కరించేసే అవకాశం ఉంది ఇప్పటి వరకు ఇలాంటి సందర్భాలు ఏమన్నా ఉన్నాయా అలా ఎప్పుడైనా మనకు తిరస్కరించడం జరిగిందా అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో పీపిఎస్యూ బిల్లు పాటియాలా అండ్ ఈస్ట్ పంజాబ్ స్టేట్ యూనియన్ బిల్లు అనే బిల్లును డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అట్లా అవుట్ రైట్గా అబ్జల్యూట్ చేయడం జరిగిందండి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అదేవిధంగా ఇంకెప్పుడన్నా జరిగిందా అట్లా అంటే నైన్టీన్ నైంటీ వన్లో వెంకట్రామన్ ఆర్ వెంకట్రామన్ అనేటువంటి రాష్ట్రపతి నైన్టీన్ నైంటీ వన్లో వేతనాలు అలెవెన్సులు పెన్షన్ పెన్షన్ బిల్లు అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో రాజేంద్ర ప్రసాద్ నైన్టీన్ నైంటీ వన్లో వెంకట్రామన్ ఇలా అబ్జర్ల్యూటిటో వాడడం జరిగింది సో రాష్ట్రపతికి ఏదైనా ఒక బిల్లును పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన తర్వాత తనకు పంపితే దాన్ని నిర్దొందంగా తిరస్కరించే అధికారం ఉంది దీన్ని మనం నిరపేక్ష విటో అన్నాం ఒకవేళ ఏదైనా ఒక బిల్లును లోక్సభ రాజ్యసభ రెండు ఆమోదించడం జరిగింది లోక్సభ రాజ్యసభ రెండు ఒక బిల్లును ఆమోదించిన తర్వాత ఆ బిల్లు రాష్ట్రపతికి వచ్చిన తర్వాత ఆ బిల్లు దాన్ని మొత్తం తిరస్కరించాల్సిన అవసరం లేదు కానీ దాంట్లో ఏవో కొన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయాలని రాష్ట్రపతి భావించాడు అనుకుందాం అలాంటప్పుడు ఏం చేస్తాడు అంటే తను ఏవైతే మార్పులు చేయాలనుకుంటున్నాడో ఆ విషయాన్ని తెలియజేస్తూ ఆ బిల్లును మళ్ళీ తిరిగి పార్లమెంటుకు వెనక్కి పునఃపరిశీలనకు పంపడం జరుగుతుందండి అలా పంపితే దాన్ని ఏమనాలి అంటే తాత్కాలిక విటో అంటాడు తాత్కాలిక లేదా సస్పెన్స్ అంటారు తాత్కాలిక విటో లేదా సస్పెన్స్ విటో అంటే ఏదైనా ఒక బిల్లు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతికి పంపారు ఆ బిల్లు ఆమోదిస్తే చట్టం అవుతుంది కానీ ఆయన ఏమనుకుంటున్నాడు అంటే దీంట్లో ఏవో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని భావించి ఆ బిల్లును ఏం చేశాడు మళ్ళీ పార్లమెంటు పునఃపరిశీలనకు పంపాడు ఇలా పార్లమెంటు పునఃపరిశీలనకు పంపిన తర్వాత ఆ బిల్లు మళ్ళీ యథాతథంగా రాష్ట్రపతికి వచ్చిందనుకోండి అంటే దాంట్లో ఏ మార్పులు చేయలేదు యాజ్ డీజ్గా పంపించాడు అనుకోండి రెండోసారి ఆ బిల్లు వస్తే రాష్ట్రపతి ఆ బిల్లును తప్పనిసరిగా ఆమోదించాలి రాజ్యాంగబద్ధంగా అట్లా ఒక బిల్లు పునఃపరిశీలనకు పంపిన తర్వాత యథాతథంగా వస్తే రాష్ట్రపతి ఆ బిల్లును తప్పనిసరిగా ఆమోదించాలి ఏమి మళ్ళీ దాంట్లో వేరే సెకండ్ ఆప్షన్ ఏమీ ఉండదండి సో ఇలా ఎప్పుడన్నా జరిగిందా మనకి అంటే రెండు వేల ఆరో సంవత్సరంలో మనకి లాభదాయక పదవుల బిల్లు లాభదాయక పదవుల బిల్లు అంటే ఏంది ఇక్కడ జరిగింది అంటే కొన్ని పదవులు లాభదాయక పదవులు అని చెప్పేసి కొన్ని పదవులు లాభదాయక పదవులు కాదు అని చెప్పేసి పార్లమెంటు నోటిఫై చేసి ఏం చేసిందంటే గుర్తించి ఆ బిల్లు ఈ పదవులన్నీ లాభదాయక పదవులు కాదు అని రెండు సభల్లో ఆమోదించి రాష్ట్రపతి పంపించేశారు పంపించేస్తే అది సమంజసం కాదనుకొని రాష్ట్రపతి ఆ బిల్లును వెనక్కి పంపాడు కానీ మళ్ళీ యథాతథంగా పంపడం వల్ల తప్పని పరిస్థితుల్లో రాష్ట్రపతి ఆ బిల్లును ఆమోదించడం జరిగింది ఇది రెండు వేల ఆరులో లాభదాయక పదవుల బిల్లు ఇంకా రాష్ట్రపతికి ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి ఒక బిల్లు విషయంలో అంటే పార్లమెంట్ ఉభయ సభలు లోక్సభ రాజ్యసభ ఒక బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి పంపడం జరిగిందనుకుంటే రాష్ట్రపతి ఆ బిల్లును ఆమోదించడు అలాగని తిరస్కరించడు ఆమోదించకుండా తిరస్కరించకుండా తనలాగే తన దగ్గర అలాగే ఉంచుకుంటాడు అలాగే ఉంచుకుంటే దాన్ని ఏమనాలి అంటే పాకెట్ విటో అనాలి ఆమోదించడు తిరస్కరించడు పునఃపరిశీలన కూడా పంపడు మళ్ళీ వెనక్కి కూడా పంపడు ఆమోదించకుండా తిరస్కరించకుండా పునఃపరిశీలనకు పంపకుండా తన దగ్గరే ఒక బిల్లును ఉంచుకున్నట్టయితే దాన్ని మనం పాకెట్ విటో అనే అవకాశం ఉందండి ఇట్లా పాకెట్ విటో అంటే ఏంటి అంటే రాష్ట్రపతి లోక్సభ రాజ్యసభ ఆమోదించిన బిల్లును ఎంతకాలంలోపు ఆమోదించాలి అన్న విషయం రాజ్యాంగంలో ఎక్కడా చెప్పలేదు చెప్పలేదు కాబట్టి ఆయన ఎంతకాలమైనా నిలిపించుకుంటాడు రాష్ట్రపతిని ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేదు రాజ్యాంగబద్ధంగా కాబట్టి అలాంటిది పాకెట్ విటో అంటారండి ఇలాంటి సందర్భాలు ఎప్పుడన్నా ఉన్నాయా మనకి అంటే మనకి ఇలాంటి సందర్భం జ్ఞాని జైల్సింగ్ అనే వ్యక్తి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఇండియన్ పోస్టల్ సవరణ బిల్లు అనే బిల్లు ఇలా రావడం జరిగిందండి ఆ తర్వాత అదే బిల్లును అంటే జైల్ జైల్సింగ్ ఏం చేశాడు అంటే ఆమోదించకుండా తిరస్కరించకుండా తిప్పి పంపకుండా తన దగ్గరే అలాగే ఉంచేసుకున్నాడు ఆ బిల్లుని ఆ తర్వాత అతని పదవీకాలం పూర్తయిపోయింది పదవీకాలం పూర్తయిపోయిన తర్వాత వెంకట్రామన్ అనే వ్యక్తి రాష్ట్రపతిగా వచ్చాడు ఆ వెంకట్రామన్ రాష్ట్రపతిగా వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఏదో బిల్లు ఉంది కదా అని చెప్పేసి దాన్ని పునఃపరిశీలనకు పంపాడు అప్పుడు అంటే ఒకే బిల్లు విషయంలో ఒక రాష్ట్రపతి పాకెట్ ఇటో వాడడం జరిగింది మరొక రాష్ట్రపతి అదే బిల్లు విషయంలో సస్పెన్స్ ఇటో కూడా వాడడం జరిగింది అంటే ఇలా ఆమోదించకుండా తిరస్కరించకుండా తిప్పి పంపకుండా తన దగ్గరే నిలిపించుకునే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంది ఇంకా ఏం చేయొచ్చు రాష్ట్రపతి బిల్లు విషయంలో అంటే రెండు సభలు లోక్సభ రాజ్యసభ రెండో ఒక బిల్లును ఆమోదించిన తర్వాత ఆ బిల్లు రాష్ట్రపతికి పంపితే రాష్ట్రపతి ఆ బిల్లు విషయంలో తనకు కూడా ఏదైనా ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయని భావించినట్టయితే ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కూడా కోరవచ్చు ఈ బిల్లు విషయంలో ఎవరన్నా చెప్తారేమో అని అతను సుప్రీంకోర్టు సలహా అడగడానికి అవకాశం ఉందండి సుప్రీంకోర్టు సలహా కేవలం సలహా మాత్రమే అని గమనించాలి ఇక్కడ రాష్ట్రపతే అంతిమ నిర్ణయాధికారి ఆ సలహాను ఖచ్చితంగా పాటించాలన్న నియమం కూడా ఏమీ లేదు ఇవి రాష్ట్రపతికి ఉన్నటువంటి విటో అధికారాలు నిరపేక్ష విటో అదేవిధంగా అబ్జల్యు నిరపేక్ష విటో అబ్జల్యూటివ్ విటో రెండు ఒకటే తాత్కాలిక విటో లేదా సస్పెన్స్ విటో మూడోది పాకెట్ విటో అధికారం అంటారు ఈ విషయాల్లో రాష్ట్రపతికి మూడు రకాల అధికారాలు ఇక్కడ ఉన్నాయని మనం తెలుసుకోవాలి ఇవి శాసన నిర్మాణాధికారాల్లో ఒక భాగంగా చెప్పవచ్చు రాష్ట్రపతి అధికారంలో రాష్ట్రపతికి లోక్సభ రాజ్యసభ కేంద్రం ఆమోదించిన బిల్లుల విషయంలో ఎలాంటి అధికారాలు ఉన్నాయో గమనించాం అదేవిధంగా రాష్ట్రపతికి రాష్ట్ర బిల్లుల విషయంలో కూడా అధికారం ఉంటుంది ఈ రాష్ట్ర బిల్లుల విషయంలో రాష్ట్రపతికి ఎలాంటి అధికారం ఉంటుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి అంటే గవర్నర్కి బిల్ల విషయంలో ఉండే అవకాశం గురించి కూడా తెలియాలి అంటే ఎలా అంటే కేంద్రంలో లోక్సభ రాజ్యసభ రెండు ఆమోదించిన బిల్లు రాష్ట్రపతికి పంపడం జరుగుతుంది కేంద్రంలో అంటే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో అదే రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో అనుకోండి అంటే కేంద్రంలో రాష్ట్రపతికి ఎలాంటి అధికారాలు ఉంటాయో రాష్ట్ర స్థాయిలో గవర్నర్ కూడా అలాగే అంటే అలాంటి అధికారాలే ఉంటాయి ఏదైనా ఒక రాష్ట్రంలో విధానసభ అంటే ఎమ్మెల్యేలు ఉండే సభ అదేవిధంగా విధాన పరిషత్తు అంటే ఎమ్మెల్సీలు ఉండేటువంటి సభ ఈ రెండు సభలు ఒక బిల్లును ఆమోదిస్తే ఎవరికి పంపడం జరుగుతుంది అంటే గవర్నర్కి పంపడం జరుగుతుంది అంటే అన్ని రాష్ట్రాల్లోనూ విధాన పరిషత్లు ఉండాలని ఏం లేదు ప్రస్తుతం భారతదేశంలో ఏడు రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నాయి మిగతా రాష్ట్రాల్లో విధాన పరిషత్ లేని రాష్ట్రాల్లో కేవలం విధానసభ ఒక బిల్లును ఆమోదిస్తే గవర్నర్ పంపవచ్చు అయితే ఒక రాష్ట్ర బిల్లు విషయంలో కూడా రాష్ట్రపతికి విటో అధికారాలు ఉంటాయండి అది ఎలా అనేది చూద్దాం ఫస్ట్ ఈ రాష్ట్ర బిల్లు విషయంలో రాష్ట్రపతికి ఉన్న విటో అధికారాలు అర్థం కావాలి అంటే గవర్నర్కు ఉన్న విటో అధికారాలు తెలియాలి అంటే కేంద్రంలో రాష్ట్రపతి మాదిరిగానే రాష్ట్రంలో గవర్నర్ కూడా విటో అధికారాలు ఉన్నాయనుకున్నాం అంటే ఇక్కడ విధానసభ విధాన పరిషత్తు రెండూ ఆమోదించిన బిల్లు గవర్నర్కు వస్తే గవర్నర్ ఆమోదిస్తే ఏమవుతుంది బిల్లు చట్టం అవుతుంది రాష్ట్ర కేంద్ర స్థాయిలో రాష్ట్రపతి రాష్ట్ర స్థాయిలో గవర్నర్ అని అనుకోవాలి అదేవిధంగా విధానసభ విధాన పరిషత్తు రెండు ఆమోదించిన బిల్లు గవర్నర్కి వచ్చినప్పుడు గవర్నర్ ఆ బిల్లును తిరస్కరించవచ్చు అలా తిరస్కరిస్తే ఏమవుతుంది అంటే ఆ బిల్లు అక్కడితో రద్దు లేదా అంతమైపోతుంది అలా కాకుండా ఒక బిల్లు విధానసభ విధాన పరిషత్తు రెండు ఆమోదించిన తర్వాత గవర్నర్కి వస్తే గవర్నర్ ఏం చేయొచ్చు ఆ బిల్లుని అంటే కావాలంటే ఆ బిల్లుని పునఃపరిశీలనకు పంపవచ్చు పునఃపరిశీలనకు పంపడానికి కూడా ఎవరికి అధికారం ఉంది ఉంది అదేవిధంగా విధానసభ విధాన పరిషత్ రెండు ఆమోదించిన బిల్లు విషయంలో రాష్ట్రపతి రాష్ట్ర గవర్నర్ అనేవాడు పాకెట్ విడో చేయవచ్చా